వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దీప మౌనిత బండారమంతా ఇక ఫోన్ లో చూపిస్తుంది కదా తట్టుకోలేకపోతుంది మౌనిత లాయర్ ని ఇంటికి పిలిపిస్తుంది మౌనిత ఇక ప్రియమణి లాయర్ ని చూడంగానే ఏంటి ఈ మౌనితమ్మ ఇంకా మారదా ఆ దీపమ్మని ఇంకా ఇంకా ఏదో ఒక టెన్షన్ పెట్టకుండా అస్సలు వదలదనుకుంటా ఈవిడి గురించి అన్ని నిజాలు అందరి ముందు అన్నీ చెప్పిందా దీపమ్మ వాళ్ళని ప్రశాంతత ఉంచదు ఇప్పుడు ఈ లాయర్ని ఎందుకు పిలిచినట్టు అని చెప్పి అమ్మా మౌనితమ్మ మౌనితమ్మ మిమ్మల్ని కలవడానికి లాయర్ గారు వచ్చారు అని చెప్పంగానే వస్తున్నాను వస్తున్నాను ప్రియమని అని చెప్పి బయటికి వస్తుంది మౌనిత ప్రియమణి నువ్వు బాబుని నెలి చూసుకో అని అంటుంది ఇక ప్రియమణి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది నమస్కారం మౌనితమ్మ గారు అని అంటారు ఓ కూర్చోండి మీరే కదా ఇక లాయర్ సురేష్ గారు అని చెప్పి అంటుంది ఎస్ మేడం నిజంగా నాకు కొంచెం కూడా టైం ఉండదు కానీ మీరు చాలా రిక్వెస్ట్ చేశారు కాబట్టి వచ్చాను ఏంటి సమస్య అని చెప్పి అనగానే ఇక ఫైల్ చూపిస్తుంది మౌనిత లాయర్కి ఫైల్ చూడంగానే తనకి అర్థమవుతుంది అవును ఎవరైనా భర్త అయినా సరే లేకపోతే ఇక ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ భర్త చేస్తారు లేకపోతే వేరే ఎవరైనా తన చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా చేయొచ్చు ఇప్పుడు మీ భర్తగానే డాక్టర్ కార్తిక్ సంతకం చేశారు అనగానే దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి అని అంటుంది మౌనిత ఉపయోగం ఏముంది ఇక్కడ సైన్ బట్టి తను మీ భర్తని తన చేత్తోనే తను ఒప్పుకున్నారు దీనివల్ల మీకే కదా ప్రయోజనం ఏ ఇతను మీ భర్త కాదా అనంగానే భర్తలాగా సంతకం చేసినప్పుడు భర్త కాకుండా ఎక్కడికి పోతారు లాయర్ గారు అని అంటుంది అయితే ఇప్పుడు ఏం చేయాలి మేడం అనంగానే ఇదిగో నాకు ఒక బాబు ఉన్నాడు అది కూడా ఆయన కొడుకే కానీ నా మెడలో మూడు ముళ్ళు వేయలేదు అనగానే లాయర్ ఒక్కసారిగా ఇక షాక్ అవుతారు మీరు షాక్ అయినా పర్వాలేదు షేక్ అయినా పర్వాలేదు లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏ అబద్ధము చెప్పకూడదంటారు గురించే చెప్తున్నాను ఇదిగో ఈ కేసు గెలవాలి ఈ కార్తిక్ నా మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి అలాగే తన కొడుకు తన కొడుకుని తను మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి ఇది ఇది కేసు అని చెప్తుంది ఓకే మేడం ఇప్పుడు మేము మీరు మీ భార్యగా తన ఇంటికి మీరు నోటీసులు పంపించాలనుకుంటున్నారు అంతే కదా అని అంటారు లాయర్ గారు ఎస్ నోటీసులు పంపించాలి నాకు న్యాయం చేయాలి అని చెప్పి అంటుంది ఖచ్చితంగా నోటీసులు అయితే ఇక్కడ సంతకం పెట్టారు కాబట్టి దీని ఆధారంగా పంపిస్తాము ఖచ్చితంగా మీకు ఆ కార్తిక్ మోసం చేశారు అని చెప్పి అర్థమవుతుంది అని చెప్తాడు ఇక లాయర్ ఇది ఇలా ఉండగా దీప కార్తిక్ మాట్లాడుకుంటారు కదా దీప ఇక మెట్లపై నుండి కిందికి వస్తుంది సౌందర్య దీప దగ్గరికి వస్తుంది చూడు దీప నన్ను క్షమిస్తావా అని అడుగుతుంది ఎందుకత్తయ్య మిమ్మల్ నుండి మీరు క్షమించమని నన్ను అడగడం ఏంటి తప్పత్తయ్య మీరు తల్లిగా నన్ను ఎన్నో నన్ను కాపాడారు మీ అబ్బాయిని కూడా పక్కన పెట్టి నన్ను నన్ను నమ్మారు అలాంటి మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి అని అంటుంది చూడు దీప ఆ మౌనత గురించి అన్నీ తెలిసి కూడా దాని మాటలు నమ్మి మేము వెళ్లి ఇక శాంతి పూజలో కూర్చున్నాను దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇక నా కొడికే తండ్రిని నమ్మడం వల్లే కదా శాంతి పూజలో కూర్చున్నాము దానికి అవకాశం కూడా ఇచ్చాము నీకు తెలియకుండా ఇదిగో ఆపరేషన్కి సంతకం చేయడానికి కూడా కారణం నేనే దీప ఇగో ఇంకొక రకంగా నీకు అన్యాయం చేసినట్టే అనిపిస్తుంది నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అని చెప్పి అంటుంది నువ్వు నన్ను క్షమించాలి అని అనగా చూడత్తయ్యా మన ఇద్దరం అందరికీ కోడలం కానీ మన మనసుకే తెలుసు మనం తల్లి బిడ్డలమని మీరు నాకు అమ్మ కంటే ఎక్కువగా నన్ను ఆదరించారు నన్ను చూసుకున్నారు నిజంగా ఆ రోజు మీతో పాటు నేను వచ్చుంటే నేనే సంతకం చేయమని చెప్పేదాన్ని ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుందేమోనని భయంతో సంతకం చేశారు వలన ఆ మౌలిత అవకాశంగా తీసుకుంటుందని మీరు ఆలోచించలేకపోయారు కానీ దానికి కావాల్సింది అదే కత్తత్తయ్య ఇందులో మీరు డాక్టర్ బాబు ఏ తప్పు చేయ లేదు ఇక ఎప్పటికీ మనకి క్షమాపణలు అనేవి మన ఇంటిలో రాకూడదు ఇక నుండి ఎవరు ఏమన్నా సరే మనం మాత్రం అందరం ఒకేలాగా ఒకేలా ఉండాలి ఒకే ఉమ్మడి కుటుంబంగా మనం ఉండాలత్తయ్య ఎవరి మాటలు నమ్మి మనం మోసపోకూడదు అని చెప్పి అంటుంది అవును దీప అవును ఎవరికి నిజం తెలిసినా వాళ్ళు ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి ఎందుకంటే నిజాలు దాడిన మూలన ఉపయోగం లేదు అని చెప్పి అంటుంది సౌందర్య తెల్లగా తెల్లవారుతుంది ఇక సౌందర్య ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుంటారు చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పటి నుండో ఇక ఉన్నా ఇక ఎవరి మనసుల్లో ఉన్న బాధ అవన్నీ పటా అవడంతో ఇక చాలా సంతోషంగా ఉంటారు పిల్లలకైతే అందరినీ చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా నువ్వు డాడీ నానమ్మ తాతయ్య శ్రావ్యపిన్ని బాబాయ్ ఇలా సంతోషంగా ఉండడం మేము ఎప్పుడూ చూడలేదు తెలుసా ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ లో ఉండేవారు ఇప్పుడు మాకు మీ అందరినీ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి అంటారు ఇక దీప అంటుంది మీకు కథ చెప్పనా ఆ కథలో నీతి చెప్పనా లేకపోతే పొడుపు కథ వేయనా అని అంటుంది అమ్మా ఈ మధ్యన ఎన్ని జోక్స్ చెప్తుందో తెలుసా డాడీ అనంగానే దీప గురించి మీకంటే ఎక్కువ మాకే తెలుసులే అని అంటుంది సౌందర్య నానమ్మ నువ్వు అమ్మ ఒక పార్టీ అని మాకు ఎప్పటి నుండో తెలుసు కానీ ఈ మధ్యనే అమ్మ జోక్స్ వేసినా మీరు నవ్వట్లేదు మాకు డౌట్ వచ్చింది కానీ డౌట్ వస్తే ఏమంటారు మీరు పిల్లలు పిల్లల్లా ఉండండి అని అంటారు అంతే కదా అని అంటారు పిల్లలిద్దరూ అందరూ సరదాగా ఇక మాట్లాడుకుంటూ ఉండగానే ఇక వాళ్ళకి నోటీస్ వస్తుంది ఇక నోటీస్ వచ్చిందని చెప్పి లోపలికి తీసుకువస్తారు ఇక వాచ్మెన్ ఎక్కడి నుండి నోటీసు అనంగానే ఇదిగో కోర్టు నుండి నోటీసు వచ్చింది అని చెప్పి ఇక తీసుకొచ్చి కార్తిక్ చేతికి ఇస్తారు కార్తిక్ కి నోటీస్ రావడంతో ఒక్కసారిగా అందరూ పైకి లెగుస్తారు మనకి కోర్టు నుండి నోటీస్ ఎందుకు డాడీ అని చెప్పి పిల్లలు అంటారు చూడండి మీ ఇద్దరు దీపు గారిని అనానమ్మ తీసుకొచ్చింది కాబట్టి వెళ్ళి దీపు గారితో ఆడుకోండి ఇలాంటి నోటీసుల గురించి ఇంట్లో సమస్యల గురించి ఈ రోజు నుండి మీకు అవసరం లేదు సరేనా అని చెప్తుంది సరే అమ్మా అని చెప్పి పిల్లలిద్దరూ పైకి వెళ్తారు ఇక ఆ నోటీసు ఓపెన్ చేసి చూస్తారు ఇక కార్తిక్ ఏంటి డాక్టర్ బాబు మౌనత ఇంటి నుండే మీకు నోటీస్ వచ్చింది కదా అని అంటుంది దీప అవును దీప నీకెలా తెలుసు అనంగానే మరి మనకి నోటీసులు ఎవరు పంపిస్తారు డాక్టర్ బాబు మీరు సంతకం చేశారు కదా ఇక సంతకం భర్తనే వారే చేస్తారని చెప్పి కాన్ఫిడెన్స్ గా ఖచ్చితంగా అదే పంపిస్తుంది అనంగానే ఇది మనల్ని ఏదో ఒక రకంగా ఇదిగో ఇలా ఇరకాటం పెట్టాలనే చూస్తుంది దీప అనంగానే చూశారా అత్తయ్యా అది ఏదో రకంగా ఈ పెడుతుంది కానీ మనందరం ఒకటిగా ఉన్నామని దానికి తెలుసు కదా అది ఇలాంటి నోటీసులు ఎన్ని పంపించినా మన దగ్గర నిజాయితీ సాక్ష్యాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు ఆ నోటీసులో ఏముంది డాక్టర్ బాబు సంతకం చేశారు అని అంటుంది తేని కోసం సంతకం చేశారు తన ప్రెగ్నెన్సీ నొప్పులతో ఉంటే సంతకం చేశారు ఆ ప్రెగ్నెన్సీనే అబద్ధం డబ్బులు పెట్టి కొనుక్కుంది కాబట్టి తన కడుపులో బిడ్డ కూడా తనది కాదు అన్న సంగతి తనకు తెలియటం అత్తయ్య అనంగానే ఏంటి దీపా నువ్వు మాట్లాడింది అని చెప్పి అంటారు అవును డాక్టర్ బాబు ఆ బిడ్డ డిఎన్ఏ మీది తన కడుపులో దొంగతనంగా లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఆ డాక్టర్ని కొనేసి తన కడుపులో వేసుకుంది అలాంటప్పుడు ఆ బిడ్డ తన బిడ్డ ఎలా అవుతారు అని అంటుంది అంటే దీపా ఆ బిడ్డని అనంగానే అవునత్తయ్య ఆ బిడ్డ డాక్టర్ బాబు బిడ్డ అది ఎంత దొంగతనంగా లక్షలు పెట్టి వేసుకున్న ఆ బిడ్డ డాక్టర్ బాబు బిడ్డ అంటే మన బిడ్డ మన బిడ్డ మన ఇంటి వారసుడు అది కోర్టులో కేసు వేస్తుందని నేను ఎప్పుడో అనుకున్నాను అది వెయ్యాలనే నేను ఎదురు చూస్తున్నాను ఖచ్చితంగా మన బిడ్డని మనం దక్కించుకోవాలి మౌనిత కొడుకు అని చెప్పి అనుకుంటుంది అది నిజంగా కొడుకు అని చెప్పి మావయ్య గారు పేరు పెట్టి కూడా మురిసిపోయినా ఏమి అనుకునేదాని కాదు ఇప్పుడు అది డాక్టర్ బాబు పైనే కేసు వేసింది అలాంటప్పుడు మనకి జరగాల్సిన న్యాయం కోర్టులోనే తేల్చుకుందాం ఈ విషయంలో మీరు వెనకడుగు వేయద్దు భయపడద్దు నేను ఉన్నాను డాక్టర్ బాబు అది ఎన్ని విధాలుగా ఎన్ని ప్లాన్లు వేసినా తిప్పి ఖచ్చితంగా కొడతాను అని చెప్పి అంటుంది దీప ఇది ఇలా ఉండగా డాక్టర్ భారతి ఇక హాస్పిటల్కి వచ్చి బాధపడుతూ ఉంటుంది చి ఇలాంటి దానితోన నేను ఫ్రెండ్షిప్ చేశాను ప్రతి మాట నమ్మి మౌనితకి నేను హెల్ప్ చేశాను ఒకవేళ పేగు మెడలో వేసుకున్నది పుట్టలేదు అని తెలిస్తే కార్తిక్ దృష్టిలో సౌందర్యా దృష్టిలో నేను కూడా లాగే చీ కొట్టించుకోవాలి నిజంగా వాళ్ళకి నిజం చెప్పాలి ఈసారి మౌనిత ఎలాంటి సహాయం గురించి నా దగ్గరికి వచ్చినా సరే ఖచ్చితంగా ముఖం పైనే తలుపులు వేస్తాను కావాలంటే చాచి పెట్టి కొట్టినా కొడతాను ఎందుకంటే ఇంతగా ద్రోహం చేస్తుంది ప్రతి విషయంలోనూ ద్రోహం చేస్తుంది నిజంగా దీపా నువ్వు గ్రేట్ ఎందుకంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించావు ఇలాంటి ఆడవారు కూడా ఉంటారని చెప్పి అసలు నమ్మలేకపోతున్నాను మౌనిత నిన్ను మళ్ళీ నేనే నేనే నీకు హెల్ప్ చేశాను ఖచ్చితంగా ఈసారి కార్తిక్ ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఖచ్చితంగా కార్తీక్ వైపే ఉంటాను నీ గురించి తెలిసిన నిజాలు ఖచ్చితంగా చెప్తాను ఈ డాక్టర్ భారతి మొన్నటి దాకా నీకు సహాయం చేసింది అనుకుంటున్నావు కాదు ఒక ఫ్రెండ్గా నీకు చేశాను అది తప్పని ఇప్పుడు నా చెంపలే నేను కొట్టుకుంటున్నాను అని చెప్పి ఇక డాక్టర్ భారతి కూడా బాధపడుతూ ఉంటారు ఇటువైపు ఇక మౌనిత దగ్గరికి వస్తుంది ప్రియమని మౌనిత చాలా కోపంగా ఉంటుంది ఇంటికి చేరిపోయే ఉంటాయి నోటీసులు ఈ మౌనిత గురించి తక్కువ అంచనా వేస్తున్నారు కార్తీక్ నీ పెళ్ళం తక్కువ కాదని మళ్ళీ నిరూపించింది అందరి ముందు నా గురించి నా చరిత్ర గురించి అందరి ముందు బయట పెట్టింది దీపా ఈసారి ఈ మోలిత కొట్టిన దెబ్బకి ఇక మీరు కోలుకోరు అని అంటుంది ఎందుకమ్మా ఎందుకు అంత కోపంగా ఆలోచిస్తున్నారు అని అంటుంది ప్రియమని చూస్తూ ఉండు ప్రియమని కార్తీకయ్యే ఇక్కడికి వచ్చి నాతోనే ఉంటానన్నట్టు చేసుకుంటాను అనంగానే చూడండమ్మా ఇలాంటి పిచ్చి పనులు చేయద్దు ఎందుకంటే కార్తీకయ్యకి మీరంటే ఇష్టం లేదని పదే పదే సార్లు చెప్తున్నారు ఇంకా ఎందుకమ్మా ఇలాంటి కోపాలు తాపాలు మీకు పండంటి బాబు ఉన్నాడు ఆ బాబుని కార్తీకయ్యలో చూసుకొని బ్రతుక్కోవచ్చు కదా ఇప్పుడు ఒకవేళ కార్తీకయ్యకి దీపం అంటే ఇష్టం లేకపోతే మీరు ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా ఏది ఉండదు ఇప్పుడు మీకు తోడబుట్టిన చెల్లిలా చెప్తున్నాను నిజంగా ఇలాంటివన్నీ మానేండమ్మా మీ బిడ్డను చూసి మీరు మారండమ్మా సౌందర్యమ్మ మిమ్మల్ని కొట్టినా సరే నాకు బాధని ఎందుకనిపించలే తెలుసా మీరు ఇన్ని పనులు చేసినా వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని వదిలేసింది కదమ్మా మారండమ్మా అనంగానే ఇక ఒక్కసారిగా కోపంతో పీకని పట్టుకుంటుంది మౌనిత ఏ ప్రియమని ఏం వాగుతున్నావు నేను ఇన్ని చేసినా దేనికోసం చేశాను కార్తీకయ్య కోసం కార్తీకే నన్ను చీకొట్టి వెళ్ళిపోతే నేను ఊరుకుంటానా అలాగే కార్తీక్ బిడ్డని కూడా దొంగతనంగానో ఏతనంగానో నా కడుపులో మోసాను అలాంటి నాకు కార్తీక్ తో జీవితాంతం ఉండాలనిపించదా ఇంకొకసారి ఇలాంటి మాట అన్నామనుకో నిజంగా చంపేస్తాను అని అంటుంది వదలండమ్మా వదలండి ఎందుకు మీకు మీరే అన్యాయం చేసుకుంటారు నిజంగా వాళ్ళందరూ బయట వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు నేను ఎందుకు ఉన్నానో తెలుసా ఇదిగో మీరు ఇలాగే తయారయ్యి మీకు పుట్టిన బిడ్డ పైన కూడా ప్రేమ లేకుండా ఇలాగే కోర్టులు కేసులు పంతాలు అలాగే కార్తికయ్య కోసం ఆ బాబుని కూడా పట్టించుకోరని ఎందుకో తెలుసా మీ కడుపులో పుట్టిన బాబుకు కూడా మీ కోపం వచ్చే విధంగా అన్న ఒక భయంతో ఇక్కడ ఉన్నానమ్మా మీరు ఇచ్చే వేలకు వేలు జీతం గురించి ఆశపడే ప్రియమని ఎప్పుడో చచ్చిపోయిందమ్మా అని అంటుంది చంపేయండి అమ్మా చంపేయండి ఎందుకంటే దీపమ్మ ఇంత ముద్ద పెట్టినా ప్రేమగా నాలుగు మాటలు చెప్పేవారు మీరు ప్రేమగా చెప్పకపోయినా కనీసం నా మాటలు వినట్లేదు నేను పని మనిషినేనమ్మా నన్ను చంపినా సరే కనీసం ఎందుకు చంపారని కూడా ఎవరూ అడగరు కానీ ఒకటి మాత్రం నిజం మీరు తప్పులపై తప్పులు చేస్తూ ఉంటే ఎప్పుడు మిమ్మల్ని దేవుడు వెనక్కే అది మీరు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియమణి ఇది ఇలా ఉండగా ఇక ఆదిత్య అంటారు చూసావా మమ్మీ ఎన్ని విధాలుగా మోనితకి గుణపాఠం చెప్పినా సరే ఏదో ఒక రకంగా మన ఫ్యామిలీతో ఆడుకుంటుంది ఏంటసలు ఆ మౌనిత విషయం నాకేమి అర్థం కావట్లేదు అనంగానే చూడు ఆదిత్య మనం ఆవేశంగా లేకపోతే ఆలోచన లేకుండా ఏదో ఒకటి చేస్తాము ఇదిగో మన ఇంటి ఇలవేల్పు మన ఇంటి మహాలక్ష్మి ఇదిగో ఈ దేవత ఉన్నంతకాలం ఆ మౌనిత ఆటలు ఈ జన్మకి సాగవు మన దీప అటువంటిది ఇక దాని గురించి పట్టించుకోవద్దు ఎందుకంటే మన దగ్గర సాక్ష్యాలే కాదు మన దీప మన ఇంట్లో ఉన్నంతకాలం మనకి ఏ కష్టాలు రావు సరేనా ఇలాంటి ఆవేశాలు నువ్వు మానుకోవాలి ఇదిగోండి ఆనందరావు గారు మీరు కూడా ఇదిగో ఇలాగే కూర్చొని ఉండడం కాదు మన ఇద్దరం ఇది వరకు ఎంత సంతోషంగా వాకింగ్కి వెళ్ళి పిల్లల కోసం కూరగాయలు బట్టలు తెచ్చామో అలా మన పనులు మనం చేసుకోవాలి కార్తిక్ ఇన్ని రోజులు ఇదిగో ఇలాంటి టెన్షన్స్ తో హాస్పిటల్లో ఇక ఉన్న నువ్వు ఉచితంగా సేవలు చేయాల్సిన ఆపరేషన్లకు కూడా నువ్వు వెళ్ళలేదు ఇక నుండి ఇలాంటి భయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఎప్పటిలాగే ఈ సౌందర్య ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి అదే దీప ఇక్కడ నుండి నువ్వు మౌనిత గురించి ఆలోచించొద్దు ఎందుకంటే అది ఖచ్చితంగా ఏదో ఒక తప్పటడుగు వేసి ఇలాంటి సిల్లీ సాక్ష్యాలతో ఎన్నో వస్తాయి మన దగ్గర అసలైన బంగారం ఉంది కాబట్టి దాని గురించి పట్టించుకోవద్దు మీరు ఎక్కడికో వెళ్తానన్నారు కదా ఖచ్చితంగా ఈ రోజే మీకు బెంగళూరు గాని ఊటీ గాని కొడైకనాలు కానీ ఎక్కడికైనా నలుగురు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి ఇక్కడ దాని గురించి నేను చూసుకుంటాను కోర్టు నోటీసులు పంపించింది ముందు పాపం చేసింది కూడా పంపించాల్సి ఉంది కదా అది పంపించలేదు అని చెప్పి సౌందర్య ఇక దీపతో అంటూ ఉంటుంది అత్తయ్య నిజంగా మన కుటుంబంలో కష్టాలన్ని ఒకేసారి పోయినట్టు అనిపిస్తుంది చూడండి అత్తయ్య నిజంగా మీరు ఇలా అన్నారు నేను కూడా మీతో పాటే ఉంటాను ఎందుకో తెలుసా ఆ మౌనిత ఆట ప్రతిరోజు తన తిప్పిర అత్తయ్య మనం దాన్ని కనీసం కోలుకోలేని దెబ్బ కొట్టాలి ఖచ్చితంగా డాక్టర్ బాబు బిడ్డని మన ఇంటికి తీసుకురావాలి ఈ ఇంటి వారసుడు డాక్టర్ బాబు మీకు అది మౌనిత మోసం చేసిన మన ఇంటి వారసుడు తన కడుపులో ఉన్నాడు కాబట్టి ఇంతవరకు తనకి కనీసం ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు ఇక మన ఇంటి వారసుని మనం దక్కించుకోవాలి ఏం చేస్తుందో చేసుకుంటుంది అని చెప్పి దీప కూడా ధీటుగా చెప్తూ ఉంటుంది ఈ రోజు ఎపిసోడ్ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ ఇటు మౌనిత కోర్టులో కేసు వేసి మరోసారి ఫెయిల్ అవ్వబోతుంది తన బిడ్డ కూడా తనకి దక్కకపోగా పిచ్చిదాన్లా కూడా తయారవ్వకపో తయారవ్వచ్చు ఇక ఈ రివ్యూ రాబోయే ఎపిసోడ్ లో రాబోతుంది అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్